శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల అలల కడలి రచన యార్లగడ్డ సరోజినీదేవి గారు భోజనం ముగించుకొని పొగాకు పాయను సవరించుకుంటూ వరండాలోకి వచ్చి చేప మీద కూర్చున్నాడు జగన్నాథం మీనాక్షి వంట ఇల్లు సర్దుకొని అగ్గిపెట్ట తీసుకుని వచ్చి భర్త పక్కన కూర్చుంది భార్య చేతులను అగ్గిపెట్టెను చూసి తన మతిమరుపుకి నవ్వుకుంటూ ఇల్లాలంటే ఇలా ఉండాలి మీనాక్షి అన్నాడు చుట్టా చుట్టుకుంటూ ఏమైందండి అర్థం కాక అడిగింది ఏమైందని అడుగుతున్నావా ఇదిగో అని చుట్టను చూపించి అగ్గిపెట్టెను మర్చిపోయి వచ్చి చుట్ట చుట్టుకుంటున్నాను ఏ వేళకి ఏ పని చేస్తానో ఆ పనిని బట్టి మర్చిపోయిన వస్తువులను అందించటం ఇల్లాలి ధర్మం కదా అని మీనాక్షి చేతిలో నుండి అగ్గిపెట్టెను తీసుకుని చుట్టను నోట్లో పెట్టుకుని అగ్గిపుల్ల గీశాడు బాగానే ఉన్నది ఉపన్యాసం అయిపోయిందా ఇంకా ఉందా అని అడిగింది విసుగుదలగా ముఖం పెట్టి ఉపన్యాసం అంటావేమిటి ఉత్తమ ఇల్లాలుగా నీకు బిరుదు ప్రదానం చేస్తున్నాను అన్నాడు జగన్నాథం నవ్వుతూ మీ పరిహాసాలు బిరుదులు తర్వాత ముప్పొద్దుల కాగడలాంటి చుట్టను నోటులో పెట్టుకొని చప్పరించటం వరకేనా లేక ప్రకాష్ వివాహం గురించి ఆలోచించేదేమన్నా ఉన్నదా అగ్గిపెట్టెను చేతిలోకి తీసుకుని అసహనంగా అన్నది ఆలోచించకేం ఆలోచించుతూనే ఉన్నాను ఇప్పటికి పదిహేను సంబంధాలు చూసి ఉంచాను పెళ్లి చూపులకి వెళ్ళటం పిల్లను నేను చూడటం వరకే కానీ వాడు కన్నెత్తి చూస్తేనా చూడకుండానే అమ్మాయి నచ్చలేదని తప్పించుకుంటున్నాడు కన్యాదాత వేసిన చివాట్లకి నా తల బొప్పి కట్టిందనుకో వాడికి ఈ జన్మలో పెళ్ళయ్యే యోగ యోగ్యత లేదు అలా ఉన్న ఈ కలియుగంలో పుట్టి పెరిగిన ఏ అమ్మాయి వాడికి నచ్చదే వాడికి నచ్చంది నన్నేం చేయమంటావు పెద్దరికం ఆ పాటి మెడలు వంచి చేయలేరా పెళ్ళి వాడి వయసు వాళ్ళందరికీ పెళ్ళిళ్ళై పిల్లల తండ్రులు కూడా అయ్యారు బాధగా అంది మీనాక్షి తిట్టి కొట్టి మెడలు వంచి చేయడానికి వాడేమన్నా పసివాడా లేక మనం కన్నబిడ్డా తల్లి తండ్రి లేకపోబట్టి పెంచి పెద్ద చేశాం వయసు వచ్చింది తన మంచి చెడ్డలు ఏమిటో తనే నిర్ణయించుకునే లోకజ్ఞానం కలవాడు వాడి దృష్టిలో ఇంకెవరైనా ఉండి ఆ విషయం చెప్పలేక ఇలా నాటకం ఆడుతున్నాడేమోనని నాకు అనుమానంగా ఉన్నది ఛా ప్రకాష్ అలాంటి వాడు కాదు మన బిడ్డ కాకపోయినా చేతులతో పెంచి పెద్ద చేశాను ప్రకాష్ మనస్తత్వం ఏమిటో నాకు తెలుసునండి మీరలా అపోహపడితే ఒప్పుకోను అంది మీనాక్షి విసురుగా చూసిన ప్రతి పిల్లను వద్దనటంలో గల అర్థం పోని ఒకళ్ళ ఇద్దర పదిహేను సంబంధాలు పదిహేనుగురు అమ్మాయిలు ఇంతమంది అమ్మాయిలు వికారులేనా వాడి దృష్టిలో చుట్టకొన నుసిని వేలితో దులుపుతూ బారినడిగాడు జగన్నాథం తనకంటూ ఒక స్టేటస్ ఉంది తన అర్ధాంగి అయ్యే అమ్మాయి అందగత్తే బాగా చదువుకున్నది సాంప్రదాయకమైన కుటుంబంలోని అమ్మాయి కావాలనుకుంటున్నాడు తప్ప అయితే వాడి మనసులో మాటలన్నీ నీకు తెలుసు నన్ను ఫోన్లు చేయటానికేనా నన్ను కన్యాదాతల ఇళ్లకి పరుగులు పెట్టించావు ఈ సంగతి ముందే ఏడిస్తే అవన్నీ ఉన్న పిల్ల కావాలని పేపర్లో ప్రకటనన్నా ఇచ్చి ఉండేవాడిని కోపంగా అన్నాడు జగన్నాథం పేపర్లో ప్రకటనిస్తారా బుగ్గలు నొక్కుంటూ అంది అవునే నువ్వు చెప్పావే సవా లక్ష లక్షణాలు ఉన్న అమ్మాయిని వెతకాలంటే ఇప్పటికే సగం వెంట్రుకలు నిరసిపోయాయి ఇంకా వాడికి కోరిన పిల్లను తీసుకువచ్చి ముడిపెట్టడం సంగతి దేవుడెరుగు అలాంటి పిల్లను వెతుక్కుని తీసుకొచ్చేసరికి తలశాంతం పండిపోతుంది మీకు కోపం ముక్కు మీదనే ఉంటుంది ఆలోచన తక్కువ ఎదుటి వాళ్ళను అర్థం చేసుకునే అలవాటు మీకు అస్సలు లేదు మీ తల పండిపోనివ్వండి ఏమైనా కానివ్వండి ఈ లగ్నాలలో ప్రకాష్కి పెళ్లి జరిపించాలి పట్టుదలగా అంది మీనాక్షి చెయ్యవే చెయ్యి వద్దంటున్నాను కాబట్టి సవాల్ చేస్తావా సంబంధం చూడటం నా వంతు వాడిని ఒప్పించటం ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళు వేయించే బాధ్యత నీది అన్నాడు జగన్నాథం భార్యను ఉద్దేశించి నేను చెప్పిన లక్షణాలు ఉన్న అమ్మాయిని వెతికి తీసుకురావటం మీ వంతు అయితే ప్రకాష్ని ఒప్పించటం పెళ్లిపీటల మీద కూర్చోబెట్టడం నా వంతు అంది మీనాక్షి సరే అలాగే ఎవరి పంతం గెలుస్తుందో చూద్దాం అన్నాడు జగన్నాథం నవ్వుతూ నాకు నచ్చితే ప్రకాష్కి నచ్చినట్టే లేండి అంది మీనాక్షి ధీమాగా భార్యవంక తీక్షణంగా చూస్తూ ఇంతవరకు తెచ్చిన సంబంధాలు నాకు నచ్చినవే తీసుకొచ్చాన నీ ఉద్దేశం అని అడిగాడు జగన్నాథం అలాగని నేనేమీ అనలేదు కదండీ వల విసరగా విసరగా ఒక్క చేపైనా పడదంటారా ఆహా ఏం తెలివి తెలివి అంటే అత్తది అల్లుడు దీను నా దొక్క షరతు అన్నాడు గంభీరంగా ఏమిటన్నట్లు భర్తముఖంలోకి చూసింది మీనాక్షి నేనిదే చివరిసారి వాడికి సంబంధం చూడటం ఇప్పటికైనా వాడు ఒప్పుకోగలిగితే సరే నేనింక వాడికే సంబంధము చూడను వాడికి జన్మకి వివాహం మాత్రం కాదు కోపంతో చుట్టను అటు ఇటు తిప్పి పొగపీల్చబోతే రాలేదు ఆరిపోయిందని తెలుసుకుని అగ్గిపెట్టె కోసం కింద వెతికాడు చేతులతో కానీ కనిపించలేదు ఏమైందా అనుకుంటూ భార్య వైపుకు చూసేసరికి చేతిలో అగ్గిపెట్టె ఉండటం చూసి తొందరగా తీసుకుని అన్నాడు అగ్గిపెట్టే నాకు అవసరం లేదనుకున్నావా నాకు మాత్రం అవసరం కాదా ఎదురు ప్రశ్నించింది ఏమిటి నువ్వు చుట్టలు కాల్చుతున్నావా నుంచి ఆశ్చర్యంగా ముఖం పెట్టి అడిగాడు జగన్నాథం ఆడవాళ్ళం కూడా కాల్చడం మొదలు పెడితే మీ మగాళ్ళు కాల్చటం మానివేయాల్సి ఉంటుంది అంది తప్పుతుందా ఇప్పుడు మీ ఆడవాళ్ళదే పై చేయిగా ఉంది అంటూ అగ్గిపెట్టని లాల్చి జేబులో పెట్టుకోబోతున్న భర్తను చూసి మీ అగ్గిపెట్టే మీ తలగడ దిండు కింద ఉంది వస్తూ పొయ్యి దగ్గరది తీసుకొచ్చాను మీకు మతిమర్పని ఇవ్వండిలా భార్య గద్దించేసరికి అగ్గిపెట్టను నెమ్మదిగా భార్య చేతికిచ్చాడు చుట్ట పొగను గట్టిగా పీల్చి వదులుతూ స్తంభానికి ఆనుకొని కూర్చున్న జగన్నాథం వీధిలో ఎవరో గుమ్మం మెట్ల దగ్గర నిలబడి ఉండటం మసగ్గా కనిపించేసరికి నిటారుగా లేచి కూర్చున్నాడు లోపలి లైటు వీధి వరకు కనిపించదు ఉన్నవా జగన్నాథం వీధిలో నుంచే ముకుందం గారు పిలిచేసరికి తత్తరపడుతూ నోటిలోని చుట్టను నలిపి మూలకు విసిరి పైకండువాతో మూతిని తుడుచుకుంటూ ఎదురు వెళ్ళాడు జగన్నాథం ఉన్నానంటూ నేనే వస్తున్నానులే జగన్నాథం అంటూనే లోపలికి వస్తున్న ముకుందరావు వారి ముకుందరావు వంక చూస్తూ రండి రండి కూర్చోండి అంటూ అరుగు మీద చేపలు చూపించాడు జగన్నాథం ఆ వచ్చింది ముకుందం గారని చూసిన మీనాక్షి తొందరగా లేచి లోపలికి వెళ్ళి చెంబుతో చెంబుతో గ్లాస్తో మంచినీళ్ళు తెచ్చి ముకుందం గారి దగ్గర పెట్టి తను గుమ్మం దగ్గర నిలబడింది మీనాక్షి నేను వచ్చేదే ఈ చల్లటి మంచినీళ్ల కోసం అంటూ గ్లాసుని వదిలి చెంబుని తీసుకుని ఎత్తి నోటిలో పోసుకుని చెంబుడు నీళ్లు గడగడా తాగేశాడు ముకుందం గారు ఇప్పుడు చల్లబడింది ప్రాణం అంటూ ఖాళీ చెంబుని కింద ఉంచాడు ముకుందం గారు ఇంత దాహంతో ఉన్నారా అన్నది ఆశ్చర్యపోతూ ఆ వేసవి కాలం కదూ చల్లటి నీళ్లను చూడగానే దాహం దానంతట అదే అయిపోతుందమ్మా అదీగాక ట్రైను రెండు గంటలు లేటు వేసవిలో రైళ్ళు బస్సు ప్రయాణాలు చెయ్యలేం అసలు ఈ సంవత్సరం ఎండలు కూడా అతి ఎక్కువగా ఉన్నాయి అన్నారు ముకుందం గారు పై పంటితో ముఖం తుడుచుకుంటూ పై పంచెతో ముఖం తుడుచుకుంటూ మీరు ఊరు వెళ్ళారా మీరు ఆఫీస్కి వెళ్తున్న వస్తున్నో పిలవకుండా వెళ్ళేవారు కాదు కదా అలాంటిది రెండు రోజుల నుంచి కనిపించకపోవడంతో పనుల హడావిడిలో ఉండి వెళ్ళిపోతూ ఉండి ఉంటారు అనుకున్నాం అన్నాడు జగన్నాథం ఆడపిల్లకి పెళ్లి చేయాలంటే ఎన్ని జతల చెప్పులు అరగాలో అనేవారు కనుక ఇప్పుడు అలా కాదు ఎన్ని ఎముకలు అరిగిపోవాలో అని అనుకోవాల్సి వస్తుంది అన్నారు ముకుందం గారు నిరాశగా మీరే అలా అంటే ఎలా చెప్పండి అన్నాడు జగన్నాథం నేనేమన్నా కోటికి పడగలెత్తిన వాడిన తాతలు సంపాదించిన దాన్ని వ్యాపారం చేస్తున్నానే కానీ నేనంటూ సంపాదించింది ఏమైనా ఉంటే ఇప్పుడున్న ఖర్చులకి సరిపోవటం లేదు వ్యాపారంలో ఎన్ని అవస్థలున్నాయో నీకు తెలియంది కావు జగన్నాథం అడపా తడపా నీ దగ్గర వేలకు వేలు తీసుకోబట్టి సరిపోతుంది అదేమంత పెద్ద విషయం ముకుందం గారు మీరు పెద్దలు చిన్నప్పటి నుంచి ఒకరికొకరం తెలిసి ఉన్నవాళ్లం ఒకరికొకరం ఆ పాటి సహాయం చేసుకోలేమా వినయంగా అన్నాడు ముకుందం గారు నవ్వి ఊరుకున్నారు సంబంధం అంటున్నారు ఎవరికండి అడిగింది మీనాక్షి ఎవరికంటావేమిటమ్మా మా శాంతికి ఈ లగ్నాలలో వివాహం చేయాలనుకున్నాను ఎవరే సంబంధం చెప్తే ఆ సంబంధానికి పరిగెత్తుకు వెళ్ళటం వేలకు వేలు కట్నమే కాక వాళ్ళు అడిగే లాంఛనాలు ఆడపడుచు కట్నాలు వింటుంటే సంసారం నుంచి సన్యసించి ఏ అడవిలోక పారిపోయి తపస్సు చేసుకోవాలనిపిస్తోంది అంటూ నవ్వారు ముకుందం గారు జగన్నాథం కూడా నవ్వేశాడు నవ్వాడు నవ్వాడే గాని ముకుందం గారు పడుతున్న బాధని అర్థం చేసుకోగలిగాడు శాంతి చదువుతోంది కదండి అంది మీనాక్షి ఊరికే ఇంట్లో ఉండడం దేనికని కాలేజీకి పంపించుతున్నాను కానీ ఈ కాలేజీ చదువు పూర్తయితే కానీ సంబంధం కుదిరేటట్టు కనిపించడం లేదమ్మా అన్నారు ముకుందం గారు మరి అంత దిగులుగా మాట్లాడకండి శాంతికి తగిన సంబంధం దొరక్కపోదులేండి ఆ అమ్మాయి అందం చూసైనా వాళ్ళు చాలామంది ఉంటారు అంది మీనాక్షి ముకుందంగా నవ్వుతూ ఎంత పిచ్చిదానివమ్మ మీనాక్షి నీకు పిల్లలు లేకపోబట్టి అంత తేలిగ్గా అనగలిగావు అందం చూసి చేసుకునే వాళ్ళుంటే శాంతికి నాలుగు సంవత్సరాల క్రితమే వివాహమై ఉండేది ఇప్పుడున్న పరిస్థితులకి తనను తాను పోషించుకోలేని వాడు కూడా పెళ్ళికొడుకుల జాబితాలోకి వచ్చేసరికి వేలకి వేలు కట్నమడుగుతున్నాడు ఇంకేం మాట్లాడగలను మీనాక్షి ఏదో అనబోతుంటే జగన్నాథం కళ్ళతోనే వారించాడు అది గ్రహించిన మీనాక్షి మౌనం వహించింది ఉదయమే వస్తానని ఇంట్లో చెప్పి వెళ్ళారు ఇప్పటి వరకు వెళ్ళకపోతే పిల్లలు పార్వతి ఎదురు చూస్తూ ఉంటారు వస్తాను జగన్నాథం వస్తానమ్మ మీనాక్షి అంటూ బయటకు వెళ్ళిపోయారు ముకుందం గారు నువ్వెక్కడ తొందరపడతావేమోనని భయపడ్డాను మీనాక్షి ఇద్దరి మధ్య ఉన్న నిశ్శబ్దాన్ని భగ్నం చేస్తూ అన్నాడు జగన్నాథం ఏ విషయానికి అర్థం కాక అడిగింది అదే శాంతి విషయం అంత అవివేక్ని అనుకుంటున్నారా కాదనుకో అయినా భయపడ్డాను ముకుందం గారు బాగా బ్రతికినవారు పది మందికి పెట్టినవారే కానీ పది మంది ఇళ్ల వద్ద చేయి చాపుతున్న మనుషులు కారు పరిస్థితులు బాగోక వ్యాపారాలు దెబ్బతిని కోలుకోకపోవటంతో నా దగ్గర డబ్బు తీసుకు వెళ్తూ ఉంటారే తప్ప పెద్ద కుటుంబంలోని వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నవారే కదా శాంతి కూడా ఎంతో అందమైనది సాంప్రదాయకమైన కుటుంబంలోని పిల్ల మన ప్రకాష్కి తప్పకుండా నచ్చుతుందండి భూమికి ఆకాశానికి నిచ్చెన వేస్తున్నావు మీనాక్షి ముకుందం గారి అమ్మాయి శాంతి మన ప్రకాష్కి నచ్చుతుందా ఆలోచించే మాట్లాడుతున్నావా గద్దంపుగా అడిగాడు మరీ అంత గొప్పగా మాట్లాడుతున్నారు ఏమిటండి అక్కడికి మనమేదో తక్కువ స్థితిపరులం అన్య కులస్తులం అన్నట్టు మాట్లాడతారేం ఏం తక్కువ అందానికి అందం గుణానికి గుణం ఎంఏ పాస్ అయి ఆఫీసర్ ఉద్యోగం చేస్తున్నాడు మనకున్న ఆస్తంతా ప్రకాష్ది కాదా ఇంతకంటే గొప్ప సంబంధం తేగలరా ఆ ముకుందం గారు మీరు కూడా ఆలోచించండి అంది మీనాక్షి జగన్నాథం ఆలోచనలో పడ్డాడు మీనాక్షి చెప్పింది కూడా సబబుగానే అనిపించింది ముకుందం గారికి వివాహం కావలసిన అమ్మాయి ఉందని తెలుసు కానీ ఎంతో గల ముకుందం గారు తన కూతురిని ప్రకాష్కి ఇచ్చి చేస్తారా ఏదో అవసరానికి తన దగ్గర అప్పుడప్పుడు డబ్బు తీసుకోవటం తిరిగి ఇచ్చివేయటం చిన్ననాటి స్నేహితులము అన్న అభిమానం ఇద్దరి మధ్య ఉండటం అందువల్ల ఇప్పటి వరకు మర్యాదగానే గడిచిపోతుంది తనకొక మేనల్లుడు ఉన్నాడని అతను మంచి పొజిషన్లో ఉన్నాడని తెలుసు కూడా ఎందుకు ఊరుకున్నట్లు ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగింది మీనాక్షి నువ్వన్న మాటల గురించే ఆలోచించుకున్నారు కాబట్టి సమస్య పరిష్కారం అయ్యే విధంగా ఆలోచించండి ఎంత పేరున్నా ముకుందం గారు ఆడపిల్ల పెళ్ళి విషయంలోకి వచ్చేసరికి ఎంత బాధపడుతున్నారో అర్థమైంది కాబట్టి కావాలనుకున్నప్పుడు మనం అడిగినా తప్పులేదు ఎందుకంటారా ప్రకాష్కి కూడా పెళ్ళి ఎలాగైనా ఈ లగ్నాలలో చెయ్యాలని అనుకుంటున్నాం కలిసి వస్తే ఈ లగ్నాలలో చేసేద్దాం ఓహో బాగానే ఉన్నది అలాగేలే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది వారిని ఎలా అడగాల అనుకుంటుంటే పెళ్లి వరకు వెళ్ళిపోయావే అన్నాడు జగన్నాథం కావాలనుకున్నప్పుడు అంతే మరలా శాంతి పెళ్లి సంగతి ఎత్తినప్పుడు ప్రకాష్ విషయం చెప్పేయండి అలాగే సాలోచనగా అన్నాడు ఏమిటి మీకు ఇంకా సందేహమేనా అని అడిగింది కోపంగా ముకుందం గారితో వారి స్వవిషయం గురించి మాట్లాడాలంటేనే భయంగా ఉన్నదే ఇది మరీ బాగుంది మీరు ఇప్పటికిప్పుడే అడుగుతున్నట్లు మాట్లాడుతున్నారేం ఏ విధంగా బయట బాగుంటుందో ఆలోచించండి ఆలోచిస్తాను కానీ నువ్వు మాత్రం ఎక్కడ అనకు అన్నట్లు శాంతి బాగుంటుందా నేనెప్పుడు చూడలేదే నువ్వెప్పుడు చూసావు రెండవ పెళ్లి చేసుకున్న తర్వాత ఒకసారి పార్వతిని చూద్దామని వెళ్ళాను ముకుందం గారికి మనకి ఉన్న పరిచయంతో శాంతి పదేళ్ల పిల్ల ఆ వయసుకే పాలుగారుతున్నట్టుండేది ఇప్పుడిక చెప్పనక్కర్లేదు లేండి జగన్నాథం జవాబు చెప్పలేదు ఏ విధంగా ముకుందం ముకుందం గారిని అడిగితే బాగుంటుందనేదే ఆలోచన ఈ సంబంధం అయితే ప్రకాష్ తప్పకుండా అంగీకరిస్తాడు ముకుందం గారి అమ్మాయిని చేసుకుంటే ఈ పట్నంలో తన విలువ పెరుగుతుంది ఒక విధమైన హోదా దానంతట అదే వచ్చేట్టుగా భావించుతాడు ఇంకా టైం ఉందిగా ఆలోచిద్దాం పొద్దుపోయింది ఇంకా పడుకుందామా మీనాక్షి అని అడిగాడు జగన్నాథం చేప మీద నుంచి లేస్తూ ఆ మీరు పదండి నేను వీధి తలుపులు వేసొస్తాను అంటూ తను లేచింది కొందరికే మంచివారన్న పేరు వస్తుంది డబ్బు పెట్టి కొనుక్కునే కీర్తి నిలవదు మనిషి అర్హతను బట్టి మంచితనాన్ని బట్టి సమాజం అతనికి ఇచ్చే బహుమతి మంచివాడన్న పేరు అది పేరు అదే పేరు ముకుందంగా రేడల సార్థకమైంది ఏ విషయానికి తొందరపడకుండా నలుగురితోనూ కలిసిమెలిసిపోయి వారి కష్టసుఖాలు తనవిగా ఎంచి అడిగినప్పుడంతా తనకు తోచింది లేదనకుండా సహాయం చేయటం సహజంగా ఉన్న ఉన్నత కుటుంబీకుడైన వ్యాపార విషయంలో వచ్చేసరికి నగరంలో ఇంకా ప్రముఖులు ఉండేవారు లక్షల కొలది వెచ్చించి వ్యాపారులు నెలకొల్పటం వల్ల పోటీని ఎదుర్కోవటం కష్టంగా ఉండటంతో లాభాల సంగతి అటుంచి నష్టంతోనే నడవటంతో తట్టుకోవడం ముకుందం గారికి కష్టంగా ఉన్నప్పటికీ ఒక్కసారి వ్యాపారం ఎత్తివేస్తే చిన్నతనంగా ఉంటుందని వేలకు వేలు అప్పు తెచ్చి వ్యాపారం మీద పెడుతూ సంఘంలో తన స్థానం మరుగున పడకుండా చూసుకుంటున్నప్పటికీ లాభాల కంటే నష్టాలే ఎక్కువ కనిపించడంతో లోపల ఎలాగన్నా బాధ కలిగినా పైకి మాత్రం తన మనోనిబ్రతను ఏమాత్రం పోగొట్టుకోకుండా జాగ్రత్త పడటంతో ఇప్పటి వరకు హుందాగానే సంస్థను నడిపించుకొస్తున్నాడు ఇలాగే ఈ వ్యవస్థ సాగితే తమ కంపెనీ మార్కెట్లో ఇంకెంతో కాలం నిలవదని గ్రహించాడు అందుకే శాంతి వివాహం ఈ కంపెనీ మూతపడకుండా ఉన్నప్పుడే జరిపించాలని తొందరపడుతున్నాడు కాలేజీ చదువులు కాబట్టి కానీ వెనకటి తరంలో శాంతి వయసు వాళ్ళు అరడు మంది పిల్లలకి తల్లి అయిపోయిండేవారు శాంతి మేజర్ అయి రెండు సంవత్సరాలైనా తన ప్రయత్నం ఫలించలేదు పార్వతి గోల ఒకటి ఎప్పుడూ ముక్కుచీదుతూ అయిన దానికి కానిదానికి సతాయిస్తూనే ఉంటుంది దీనికి తోడు పిల్లల అల్లరి తను రెండవ పెళ్లి చేసుకుని పెద్ద పొరపాటు చేశాడు అప్పుడు ఇవన్నీ ఆలోచించలేదు ఆలోచించగల వయసు లేదప్పుడు ఆ వయసుకి శాంతి పోషణకి ఒక తోడు అవసరం అనిపించింది దిగితే కానీ లోతు తెలియదంటారు ఇదే కాబోలు కబురు చేశారట అంటూ లోపలికొస్తున్న జగన్నాథాన్ని చూసి ఆలోచనల నుంచి తేరుకున్న ముకుందం కూర్చోమని ఎదుటి కూర్చి చూపించారు జగన్నాథానికి ఈ డబ్బులు ఇవ్వాలని కబురు చేశాను అన్నారు ఉపోద్ఘాతంగా తల పంకించారు జగన్నాథం తనకు అవసరం వచ్చినప్పుడు డబ్బు కోసం గుమాస్తాన్ని పంపి తెప్పించుకుంటారు ఇవ్వవలసి వచ్చేసరికి అన్యస్థులను ఆఫీస్కే కబురు చేసి ఇవ్వటం ముకుందం గారికి అలవాటు కొంతమందికి ముకుందం గారి పద్ధతి నచ్చక పెదవి విరుచుకోవటం తీరా ఎదురు పడేసరికి పెదవి విప్పలేకపోవటం ముకుందం గారిలో ఉన్న ప్రత్యేకత అలాంటిది వారి మనస్తత్వం తెలిసిన జగన్నాథం ఆఫీస్కి రమ్మని కబురు చేయటంతో అర్థం చేసుకున్నాడు డబ్బు ఇచ్చేందుకని డ్రాయర్ తెరిచి అందులో నుంచి నోట్ల కట్ట తీసి లెక్క పెడుతూ ఉండడం చూసిన జగన్నాథం నెమ్మదిగా అన్నాడు డబ్బుకి ఇప్పుడంత అర్జెంట్ ఏమున్నది ముకుందం గారు నీకు అర్జెంట్ లేకపోయినా నాకు ఉన్నది కదా ఉన్నప్పుడు ఇచ్చేస్తే మరల అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు అంటూ నోట్లని లెక్క పెట్టసాగారు అదేమిటండి మరీ అంత ఎక్కువ చేసి మాట్లాడతారు నాకు ఇప్పుడేమీ అవసరం లేదు లేదండి ఉంచండి ఇంకా కావాలంటే తీసుకోండి అన్నాడు జగన్నాథం వడ్డీ లేకుండా ఇస్తున్నది కాకుండా ఎన్ని నెలలు ఇవ్వకుండా ఉంచుకోమంటావు జగన్నాథం మనం ఇవాళ వాళ్ళమ్మ ముకుంద గారు ఒక ఊరి వాళ్ళం పైగా స్నేహితులం మీరు నాకంటే ఎన్ని మెట్లు పైన ఉన్నా మన స్నేహాన్ని మరవలేదు అది చాలు మన అనుబంధానికి శాంతి పెళ్లికి పెద్ద మొత్తమే అవసరపడుతుంది అప్పుడు నువ్వు ఇవ్వక తప్పదు నేను వెంటనే ఇవ్వలేనని తెలుసు ఇంద డబ్బు పదివేలు అంటూ జగన్నాథం ముందుంచారు ముకుందం గారు పెళ్ళి ఖాయమైందా సార్ అని అడిగాడు జగన్నాథం ఖాయపడితే నీకు డబ్బు ఇచ్చేవాడిన జగన్నాథం ఏ సంబంధం చూసినా ముందు కుటుంబాలు ఎలా ఉన్నా వేలకు వేలు కట్నాలు పోని అనుకుంటే పిల్లాడిని చూస్తే రాత్రిళ్ళు కలలోకి రాకమానడు క్వాలిఫికేషన్ అంటే పాలిటెక్నిక్ లేదా బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతూనే వాళ్ళ తాహతకు మించిన ఆశలకి పోతున్నారు ఎలాగోలా కళ్ళు మూసుకుని చేసేద్దామంటే తల్లి లేని పిల్ల కదా నా ఇంట్లోనూ సుఖపడలేదు పెళ్ళైన చోటైనా సుఖపడాలన్నది నా కోరిక ఈడు జోడు కుదిరితే ఎంత కట్నమైనా ఇచ్చి శాంతికి పెళ్లి జరిపిస్తాను జగన్నాథం కళ్ళప్పగించి ముకుందం గారి వంక అలాగే చూస్తూ ఉండిపోయాడు అదేమిటి జగన్నాథం అలా అయిపోయావు ఎంత కట్నం ఇచ్చైనా శాంతి పెళ్ళి జరిపిస్తాను అన్నాన నా దగ్గర అప్పు తీసుకునే వ్యాపారం చేస్తూ కూడా ఇంత ధీమాగా అంటున్నాడని ఆశ్చర్యం కలుగుతోందా ముకుందం గారి మాటలకి అడ్డు తగులుతూ ఎంత మాట మీ అంతస్తుకి విలువ కట్టడం నా లాంటి వాడికి సాధ్యమంటారా మీరలా నా గురించి ఎప్పుడు అలా అనుకోవద్దు సార్ మన స్నేహం ఇవాల్టిది కాదు కదా మిమ్మల్ని తక్కువగా అంచనా వేసుకునేందుకు నొచ్చుకుంటూ అన్నాడు జగన్నాథం అయితే నాకొక సహాయం చేసి పెడతావా జగన్నాథం అడిగారు ముకుందం గారు ఏం సహాయం సార్ తొందరగా అడిగాడు జగన్నాథం అదే ఎలా చెప్పాలో అర్థం కావటం లేదయ్యా పర్వాలేదు నేనేమి పరాయి కాదుగా నా సహాయం ఎలాంటిదైనా సరే మీకోసం ఏం చేయమన్నా చేస్తాను చెప్పండి చెప్పండి ముకుందం గారు జగన్నాథం మాటలకి ధైర్యం వచ్చింది ముకుందం గారికి రాని నవ్వుని పెదవుల మీద తెచ్చుకుంటూ జగన్నాథం చెయ్యి మీద చేతిని ఉంచుతూ నెమ్మదిగా అన్నారు నీ ఎరికలో మంచి సంబంధం ఏదైనా ఉంటే మా శాంతికి మాట్లాడు ఎలాగైనా ఈ లగ్నాలలోనే వివాహం చెయ్యాలనా నా సంకల్పం నెరవేరుతుంది శాంతికి తగిన సంబంధం అయ్యి కుర్రవాడు బుద్ధిమంతుడై శాంతిని వాడైతే చాలు అతనికి ఆస్తిపాస్తులు లేకపోయినా సరే ఒకసారి మీరు మా ఇంటికి వచ్చినప్పుడు శాంతి పెళ్ళి సంగతి ప్రస్తావించినప్పుడు నా ఎరుకలో ఉన్న కుర్రవాడు గుర్తుకొచ్చాడు మా అమ్మాయికి నువ్వు సంబంధం చూడగలిగే పాటి వాడివా అంటారేమోనన్నా భయంతో చెప్పలేకపోయాను సార్ అన్నాడు జగన్నాథం అనుకూలమైన సంబంధం అయితే నేనెందుకు కాదంటాను జగన్నాథం అతని వివరాలేమిటో చెప్పు శాంతి అందచందాలకి ఏమాత్రం తీసిపోకూడదు సుమా ఎంఏ పాస్ అయి సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో అసిస్టెంట్గా చేస్తున్నాడు త్వరలో ప్రమోషన్ వస్తుంది ఆఫీసర్ అవుతాడు తల్లి తండ్రి లేరు అందచందాలకి ఎలాంటి వంకా పెట్టనవసరం లేదు శాంతికి తగిన వరుడు కుర్రవాడు నాకు బాగా తెలిసినవాడు తెలిసినవాడైతే మరెప్పుడు చెప్పలేదేమయ్యా అని అడిగారు ముకుందం గారు అలా చెప్పే అవకాశం ఇప్పుడేగా మీరిచ్చింది అవును అది నిజమే అన్నట్లు తల్లి తండ్రి లేరంటున్నావు మరి అతని తరపున మాట్లాడే పెద్దలు ఎవరైనా ఉంటే త్వరగా పిలిపించు జగన్నాథం తొందర తొందరగా అంటున్నారు ముకుందం గారు ఆయన అలా అంటుంటే జగన్నాథంకి మరింత ధైర్యం వచ్చింది ఎక్కడి నుంచో పిలిపించే అవసరం లేదు ముకుందం గారు నేనే ఆ వరుణి తరపు పెద్ద మనిషిని అన్నాడు నవ్వుతూ నువ్వా జగన్నాథం నాకు తెలియకుండా నువ్వెప్పుడు కొడుకుని కనీ పెంచాబోయ్ షుహ్ మర్చేపోయాను అతనికి తల్లిదండ్రులు లేరని చెప్పావు కదూ ఆ అతను నీకెలాంటి బంధువు నా మేనల్లుడు సార్ తల్లి తండ్రి చనిపోతే మీనాక్షి పెంచి పెద్ద చేసింది వాడు కూడా ఎంతో శ్రద్ధగా చదివి ప్రయోజకుడయ్యాడు మంచి హోదాలో ఉన్నాడు మా తదనంతరం ఉన్న ఆస్తిపాస్తులు మావాడికే చెందుతాయి మీరు మా ప్రకాష్ని చూస్తే వదిలిపెట్టరు ఎంతో గర్వంగా చెప్తున్నాడు జగన్నాథం ఇంకెందుకు ఆలస్యం వెంటనే అబ్బాయిని పిలిపించు అమ్మాయిని చూపించి నచ్చితే మంచి లగ్నం చూసి వివాహం జరిపించుదాం జగన్నాథం చేతులు పట్టుకుని మరీ చెప్పారు ముకుందం గారు మామూలు ఉత్తరాలు రాస్తే వచ్చేవాడు కాదండి వాడు మంచి డోసు ఇచ్చి రెండే రెండు రోజుల్లో పిలిపించి మీ ముందుంచుతానుగా అన్నాడు జగన్నాథం కుర్చీలోంచి లేస్తూ ఎంత త్వరగా పిలిపిస్తే అంత మంచిది జగన్నాథం హెచ్చరించారు ముకుందం గారు అదెంత పని మీతో బంధుత్వం కలుపుకోవటం కంటే కావాల్సింది ఇంకేముంటుంది వస్తానండి అంటూ వెనుదిరిగిన జగన్నాథాన్ని పిలిచి మర్చిపోయిన డబ్బును తీసి చేతికిచ్చారు ముకుందం గారు నవ్వుతూ సిగ్గుపడుతూ నోట్ల కట్టను లాల్చి జేబులో ఉంచుకోబోయి తీసి ముకుందం గారి ముందు ఉంచి కొంత పెళ్లికి అవసరపడతాయి మీకు వీలున్నప్పుడు ఇవ్వొచ్చును మనం స్నేహితులమే కాదు ఇక నుంచి బంధువులం కూడాను అంటూ జవాబుకైనా ఎదురు చూడకుండా బయటకు వచ్చేశాడు పరుగులాంటి నడకతో ఇల్లు చేరాడు జగన్నాథం దీపారాధనకి వత్తులు చేసుకుంటున్న మీనాక్షి భర్త ఆయాసపడుతూ రావటం చూసి కంగారు పడింది ముకుందం గారు కబురు చేస్తే వెళ్ళారు ఇద్దరి మధ్య ఏం గొడవ జరగలేదు కదా అన్న అనుమానంతో భర్తవంక చూస్తూ ఉండిపోయింది ఏమిటలా చూస్తున్నావు అంటూ భార్య దగ్గరగా చతికిలబడి పైకండువాతో ముఖాన పట్టిన చెమటను తుడుచుకుంటూ అన్నాడు ఇవాళ లేచిన వేళ ఎంతో మంచిదైంది మీనాక్షి అన్నాడు ఇంకా ఆయాసపడుతూ భర్త కంగారు పట్టిన చెమట్లను చూసి ఏదో జరిగిందనే భయపడింది నా పసుపు కుంకుమ కూడా గట్టిగానే ఉందండి అంటూ బయటచాటు నుంచి సూత్రాలను తీసుకుని కళ్ళకద్దుకుంది మీనాక్షి నాకేమీ జరగలేదు అపశకనం లాంటిది జరగలేదు శుభమే జరిగిందన్నాడు జగన్నాథం శుభమా తెల్లబోయింది మీనాక్షి తన తన తప్పు మాట్లాడినందుకు శాంతికి శాంతిని ప్రకాష్కి ఇచ్చివేసేందుకు ముకుందం గారు అంగీకరించారు త్వరగా పిలిపించమన్నారు రెండే రెండు రోజులు గడువిచ్చారు అబ్బా ఎంత శుభవార్త చెప్పారు నేను చెప్పింది నిజమే అయింది శాంతి ఎంతో అందమైంది పైగా బిఏ చదువుతోంది ఈ శాంతి కూడా నచ్చకపోతే ప్రకాష్కి ఇంక మనం సంబంధాలే చూడొద్దు తనకి నచ్చిన దేవకన్యనే చేసుకుంటాడో లేక బ్రహ్మచారిగానే ఉంటాడో తేల్చుకుని మరీ రమ్మనమని విపులంగా జాబు రాయండి అంది మీనాక్షి అలా రాస్తే వాడు రాడే మంచి డోసుచ్చి పరిగెత్తుకొని వచ్చేలా చేస్తాను చూడు అన్నాడు జగన్నాథం ఎలా చేసినా పర్వాలేదు కానీ ప్రకాష్ వచ్చేటట్టు మాత్రం రాయండి ఈ సంబంధమైన కుదిరితే ఏడుకొండలవాడికి పసుపు బట్టలతో వాళ్ళిద్దరినీ కొండకు తీసుకువెళ్ళటమే కాదు నా తలనీలాలు కూడా ఇచ్చేస్తాను స్వామి ఎలాగైనా ఈ పెళ్లి జరిగేటట్టు చూడు అని చేతులెత్తి గోడకు వేలాడుతున్న వెంకటేశ్వర స్వామికి నమస్కరించింది మీనాక్షి ఫైల్ వెరిఫై చేసి అంతా సంతృప్తికరంగా ఉందనుకుని సంతకం చేసి ఆ ఫైల్ని ట్రేలో ఉంచి మరో ఫైల్ తీసుకున్నాడు ప్రకాష్ ప్యూన్ ఉత్తరాలు తీసుకొచ్చి ప్రకాష్ ముందుంచి టెలిగ్రామ్ని కూడా ప్రకాష్ చేతికిచ్చి ట్రేలో ఉన్న ఫైల్ తీసుకుని వెళ్ళిపోయాడు టెలిగ్రామ్ అనగానే ఆందోళనతో కవరు చింపి చదువుకున్నాడు స్టార్ట్ ఇమీడియట్లీ జగన్నాథం ఎందుకంత త్వరగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చారో అర్థం కాక తికమకపడ్డాడు ప్రకాష్ ఉత్తరం రాస్తే విషయాన్ని వివరించవలసి వస్తుందని ఇలా టెలిగ్రామ్ ఇచ్చుంటారు ఆ టెలిగ్రామ్ని మరోసారి చదువుకున్నాడు ఇంట్లో ఎవరికి అనారోగ్యం లేదు తనను నిల్చున్న పణాల రం రప్పించేందుకు ఇంతకంటే మంచి ఉపాయం మామయ్యకి తోచి ఉండదు అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇవ్వటానికి కూడా ఒక కారణం ఉంది మామయ్య ఎన్ని సంబంధాలు చూసినా తిరస్కరించటమే ఈ టెలిగ్రామ్కి కారణమై ఉంటుంది తనకు తల్లి తండ్రి లేకపోయినా మేనమామ అన్నీ తానై పెంచి పెద్ద చేశాడు ఆయన ఆశీస్సుల వల్లనే తన ఈ రోజున అసిస్టెంట్గా ఉన్నాడు మరో సంవత్సరానికి ప్రమోషన్ వస్తుందని రెండు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు ఆ ప్రమోషన్ కోసమే తన పెళ్లిని కూడా వాయిదా వేసుకున్నాడు తను ఆఫీసర్ అయితే చదువు సాంప్రదాయకమైన కుటుంబంలోని అమ్మాయిని చేసుకోవాలని అమ్మాయిని ఇచ్చేటప్పుడు అబ్బాయి యోగ్యతలను కూడా కన్యాదాత ఆలోచించుతాడు కదా మేనమామ పోరు పడలేక ఆయన రమ్మన చోటికి వెళ్ళి చూడమన్న అమ్మాయిని చూశాడు ఆ చూసిన వాళ్లలో చదువు సంస్కారం కంటే ఆడంబరాలే ముఖ్యమన్నట్లుగా ప్రదర్శించేవారు అంగాంగ ప్రదర్శనను చూడలేక అసహ్యంతో తలవంచుకునేవాడు కొంతమందిని చూడకుండానే చూసినట్లు నటించి నచ్చలేదని జవాబు చెప్పేవాడు తన మనసుని అర్థం చేసుకోక మేనమామ తనను మొండివాడిగా భావించేవాడు అక్కడేమీ అనలేక ఇంటికి వచ్చిన తర్వాత ఆగ్రహం వెలిబుచ్చేవాడు అయినా తనకు కోపం వచ్చేది కాదు పైగా నవ్వొచ్చేది పైకి నవ్వితే మామయ్యకి కోపం వస్తుందని లోపలే అణుచుకునేవాడు వాడికి నచ్చినప్పుడు మీరెన్ని తిట్టిన లాభం లేదు వాడికి నచ్చే సంబంధం ఉంటే చూడండి అనేది అత్తయ్య వాడిని సమర్థించుకొని వచ్చే వాడిని సమర్థించుకొని వచ్చి మొండివాడిగా చేసింది నువ్వు నేను అసలు ఇంకే సంబంధము చూడనంటే చూడను అనేవాడు మామయ్య మీరు చూడకపోతే పోనీలేండి పిల్లని కన్నా వాళ్ళు అబ్బాయి ఉన్నాడా అని వెతుక్కుంటూ వస్తారు అనేది అత్తయ్య ఆ వస్తారు ఈ జగమండిని వెతుక్కుంటూ ఎవరూ రారే ఈసరికి సరికి మనవాడి గొప్పతనం ఆంధ్రదేశం నలుమూలలా వ్యాపించే ఉంటుంది వీడి గాలి సోకిన వారి అమ్మాయిలకి పెళ్ళిళ్ళు కావని అసలు ఈ ఛాయలకే రారే అనేవాడు మామయ్య మామయ్య మాటలకు అప్పుడప్పుడు నవ్వొచ్చినా ఇప్పుడు ఆలోచిస్తే ఆయన అన్న మాటల్లోని యథార్థం స్పష్టమైంది ఇప్పుడు కూడా ఏదో సంబంధం చూసే ఈ టెలిగ్రామ్ ఇచ్చి ఉంటాడు తన మీద కోపం వచ్చిందన్న నిదర్శనం ఈ టెలిగ్రామ్ ఇంకా ఈసారి పెళ్లి చూపులకి వెళ్తే తప్పించుకోవటం తనకి సాధ్యం కాదు అయినా అమ్మాయి తనకి నచ్చాలి అమ్మాయి ఏమాత్రం బాగున్నా తను అంగీకరిస్తాడు ఇంకా మామయ్య అత్తయ్యల మనసుని కష్టపెట్టకూడదు తన ఊహల్లో మెదిలే రూపురేఖలకి సరిపోయిన అమ్మాయినే తను కోరుకున్నాడు అలాంటి అమ్మాయి తనకి ఇంతవరకు తారసపడకనే అన్ని సంబంధాలని తిరస్కరించాడు రోజురోజుకి ఒంటరితనంలోని వెలితి స్పష్టపడుతోంది వేళకింత వండి పెట్టి నాయరు ఉన్నప్పటికీ ఏదో వెలితి అంత ఇంటిలోనూ ఒంటరిగా ఉండాలంటే అదో రకమైన ఒంటరితనం ఆ భీతిని అర్థం చేసుకున్నాడు చాలా కాలం తర్వాత మేనమామ నుంచి టెలిగ్రామ్ రావటంతో అన్ని ఆలోచనలకి ఆస్కారం కలిగించింది ఇప్పుడు వెళ్ళకపోతే అత్తయ్యకి మామయ్యకి కోపం వస్తుంది వెళ్ళి ఆ అమ్మాయిని చూసి నచ్చితే వెంటనే ముహూర్తం పెట్టించి వారం లోపలే వివాహం జరిగిపోయేటట్లు మాట్లాడాలి వెళ్ళాలన్న నిర్ణయం రావటంతోనే రెండు రోజులు సెలవు రాసి సూపర్నింటికి పంపి కబురు కోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు అరగంటలో సెలవు మంజూరైనట్లు వచ్చి చెప్పగానే కుర్చీలోంచి లేచి ఒళ్ళు విరుచుకున్నాడు సంతృప్తిగా చాలా కాలం తరువాత తనొక గట్టి నిర్ణయానికి రావటం ఇదే ప్రథమం తన నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండకూడదు క్వార్టర్కి వచ్చి బ్రీఫ్ కేసులో రెండు జతల బట్టలు షేవింగ్ సెట్టు నాలుగు పనామా సిగరెట్ ప్యాకెట్లు ఉంచుకొని నాయర్కి చెప్పి వచ్చి ఆటోలో స్టేషన్కి చేరాడు ట్రైన్కి ఇంకా టైం ఉందని తెలుసుకుని బయటికి వచ్చి బత్తాయిలు చక్రకేళీలు మల్లె పువ్వులు మరువం కొని తాటాకు బుట్టలో పెట్టించుకొని డబ్బిచ్చి స్టేషన్లోకి వచ్చి టికెట్ కొని ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసరికి తాను ఎక్కవలసిన రైలు అప్పుడే రావటం చూసి ఆగి జనం దిగిన తర్వాత కానీ తనెక్కలేదు ఆ కంపార్ట్మెంట్లో ఎంతోమంది లేరు ఉన్న నలుగురు మరొక మరొకరి సంగతి నాకు అవసరం లేదన్నట్టుగా ఉన్నారు ట్రైన్ బయలుదేరిన తర్వాత ప్రకాష్ సిగరెట్ వెలిగించుకొని గట్టిగా రెండుసార్లు పీల్చి ఓ క్షణం ఆ పొగనంతటిని నోట్లోనే ఉంచుకొని ఆ తర్వాత వదిలాడు కొంచెం రిలాక్స్ అయినట్లు అనిపించింది సిగరెట్ శాంతం అయ్యే వరకు కాల్చాడు చివరిసారిగా పొగ పీల్చి సిగరెట్ పీకను విండోలో నుంచి బయటికి గిరాటేశాడు జేబులో ఉన్న టెలిగ్రామ్ని మరోసారి తీసి చదువుకుని నవ్వుకున్నాడు ప్రకాష్కి సంబంధం చూసినప్పుడంతా తనకొక కూతురైనా పుట్టలేదని తెగ విచారపడిపోతుండేవాడు జగన్నాథం ఇంత బుద్ధిమంతుడైన మేనల్లుడ్ని మరొకరికి అప్పగించవలసి వస్తుందన్న బాధ ప్రకాష్ అక్కడ ఉన్నని రోజులు ఏదో ఒక మాటల సందర్భంలో అయినా వ్యక్తం చేయటంతో ప్రకాష్కి ఎంతో నవ్వుగా ఉండేది ఇప్పుడైనా మించిపోయింది ఏముంది మామయ్య ఇప్పుడు ఒక అమ్మాయిని అర్జెంటుగా కనేసేయి నీ కూతురు పెద్దదయ్యే వరకు బ్రహ్మచారిగానే ఉండిపోతాను అనేవాడు తను మా అమ్మాయి పెరిగి పెద్దదయ్యేసరికి నీకు యాభై సంవత్సరాలు వస్తాయిరా అంత ముసలాడికి నా కూతురినిచ్చి చస్తే చెయ్యను అనేవాడు జగన్నాథం మేనల్లుండేగా నుండేగా మామయ్య ముసలివాడినైనా వంకరని కన్ను వంకరైనా ఇచ్చి పెళ్లి చేయాలన్నారు పూర్వీకులు మీ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసేకి పెళ్లి చేయడానికి నేను ముసలివాడినైనా నీకు మన్ మనవలు కొదవ కొదవలేకుండా చేయగలను మామయ్య ఆ రివెదవా అప్పుడే నన్ను తాతను చేసేయాలన్నా నీ ఊహ అదేమి కుదరదు అనేవాడు జగన్నాథం నాకు పిల్లలు పుట్టాలి నువ్వు తాతవి కావాలంటే నేను ముసలివాడిని కాదని నిరూపించుకునేది ఎలా మామయ్య మా గట్టి దెబ్బ దెబ్బతీసేవరా నవ్వేశాడు జగన్నాథం చాలు చాలు లేండి మేనమామ మేనల్లుడు సరసాలు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగమని అలా ఉంది మీ వాదన ఎవరైనా వింటే నవ్విపోతారు అనేది మీనాక్షి మామయ్యని మాటలతోనైనా సంతృప్తి పడని వత్తయ్యా అనే అరవై కిలోలు ఉన్న ఇంతవరకు పిల్లల్ని కనటం చేత కాలేదు ఇప్పుడు ఇక కంటాడిగిన చిరుకోపంతో అంది మీనాక్షి అది కాదే మీనాక్షి నవ్వుతూనే బుర్ర గోక్కుంటూ సర్ది చెప్పబోయేవాడు జగన్నాథం ఇంకా ఎలాగూ మనకి పిల్లలు పుట్టరు మేనల్లుడైనా అల్లుడైనా కొడుకు అయినా మనకి ప్రకాశే ఓ మంచి రోజు చూసి దత్తత చేసుకుందాం అనేది మీనాక్షి అంతేనంటావా జగన్నాథం ప్రకాష్ వంక ఓరగా చూస్తూ అనేవాడు కాక మీనాక్షి అలా అనేసరికి జగన్నాథం మరి మాట్లాడేవాడు కాదు తనకంటే వాగ్ధోరణిలో ఎవరూ సాటిరారని గబగబా మాట్లాడేస్తూ ఉంటాడు జగన్నాథం చివరికొచ్చేసరికి మీనాక్షిదే అవుతుంది ఇలా సాగేది వారి ముగ్గురి మధ్య హాస్య ధోరణి లంకంత కొంప ఇచ్చారు గవర్నమెంట్ వారు ఒక్కడనే ఉండలేకపోతున్నాను ఈ ఇల్లు అద్దెకిచ్చేసి నా దగ్గరకు వచ్చేయండి అన్నాడు తనొకసారి మేమిద్దరమే వస్తే ఎలాగురా నీకు పెళ్లి చేసి అమ్మాయిని వెంట పెట్టుకుని రావాలన్నది మా కోరిక మా కోరిక తీరాలి అంతవరకు మేమిక్కడ నువ్వు అక్కడ అన్నాడు జగన్నాథం ఈ సంబంధం కుదిరితే ఇంకా తప్పించుకోలేరు పెళ్లి కూతురుతో సహా అత్తయ్య మావయ్య వచ్చేస్తారు అమ్మాయి ఏం చదువుకున్నదో కుటుంబం ఎలాంటిదో తను కట్నం కావాలని ఎప్పుడూ అనుకోలేదు చాలా తక్కువ ఖర్చులతో పెళ్లితంతు ముగించితే అధికంగా ఖర్చులు పెట్టి వైభవంగా వివాహం జరిపించడం దండగా ఏ గుడిలోనో పూలదండలు పెళ్ళైతే ఎవరికీ భారం కాకుండా ఉంటుంది తన అభిప్రాయానికి విలువిస్తారా ఈ పెద్దలు మామయ్య ఎలాగూ అంగీకరించడు ఈ విషయాలన్నీ కన్యాదాతతో మాట్లాడి ఒక నిర్ణయానికి రావటం మంచిది రిక్షా దిగి బ్రీఫ్ కేస్ ఒక చేత్తో పళ్ళబుట్ట మరో చేత్తో పట్టుకుని లోపలికొచ్చిన ప్రకాష్ని చూసిన జగన్నాథం పడకుర్చీలోంచి లేవబోయేంతలో నువ్వు ఇప్పుడు అర్జెంటుగా లేవాలంటే లేవలేవలే మామయ్య అలాగే పడక కుర్చీలోనే ఉండు నేనే నీ దగ్గరకు వచ్చేస్తున్నాను అంటూ చేతుల్లో ఉన్న వాటిని కింద పెట్టి దూరంగా ఉన్న మరో కుర్చీని మేనమామ కుర్చీకి దగ్గరగా లాక్కొని కూర్చున్నాడు ప్రకాష్ తన టెలిగ్రామ్ చూసుకుని వచ్చాడని కించిత్ గర్వం కలిగింది జగన్నాథానికి ఇదిగో ఏమే మధుర మీనాక్షి ఎవరొచ్చారో చూడొచ్చి లోపలి వైపుకు చూస్తూ పిలిచాడు జగన్నాథం ఎవరు అంటూ బయటకు వచ్చిన మీనాక్షి మేనల్లు చూసి నవ్వుతూ మీ మామయ్య గావుకేకలతోనే అర్థం చేసుకున్నాను వచ్చింది నువ్వేనని ఎప్పుడు బయలుదేరావు ప్రకాష్ అని అడిగింది మీనాక్షి మామయ్య ఇచ్చిన టెలిగ్రామ్ అందుకున్న తక్షణమే అత్తయ్య టెలిగ్రామ్ చూసి కంగారు పడలేదుగా కంగారు పడ్డం అత్తయ్యా చివాట్లతో ఉత్తరం రాయకుండా టెలిగ్రామ్ ఇచ్చినందుకు సంతోషించాను టెలిగ్రామ్ ఇవ్వవద్దు విపులంగా ఉత్తరం రాయమన్నాను మీ మామయ్య వినలేదు ఎలా రాసినా నువ్వు వస్తావన్నాను బా రాడని అన్నారు మీ మామయ్య ఇప్పుడేమంటారు అని భర్త వంక చూసింది ఏమంటాను ఎప్పుడు నీ మాటగా నగ్గేది అని ప్రకాష్ వంక చూస్తూ నిజంగానే నాకు కోపం వచ్చిందిరా అందుకే నాలుగు నెలల నుంచి ఉత్తరాలు రాయడం మానేశాను ముకుందం గారు కాదు కూడదంటే ఉత్తరం రాసి లాభం లేదని టెలిగ్రామ్ ఇచ్చాను అంతే టెలిగ్రామ్లోని సారాంశం అర్థం చేసుకుని పళ్ళు పువ్వులతో సహా వచ్చావంటే మొత్తం మీద ఈసారైనా నా మాట దక్కిస్తావని అనిపిస్తోంది అన్నాడు జగన్నాథం నీ ఇష్టాన్ని కాదన్నది ఎప్పుడు మామయ్యా కానైతే అమ్మాయి నచ్చక నీ మనసును బాధ పెట్టానే కానీ అంటూ తలవంచుకున్నాడు ప్రకాష్ ఒరే నిజం చెప్పరా ఎన్ని సంబంధాలు చూశాను ఎంతమంది అమ్మాయిల్ని చూసినా ఒక అమ్మాయి కాకపోతే మరొకమ్మాయి అయినా నచ్చలేదా వాళ్ల ముందు నా పరువు తీసేశావు కదరా మా మంచి మేనల్లుడిని సంపాదించావులేవయ్యా మా పిల్లని చూపించడం మాదే పొరపాటు అని నలుగురు నానా మాటలు అంటుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాననుకో ఈసారైనా ముకుందం గారి దృష్టిలో చురకన చేయకు నన్ను ఆయన చాలా పెద్ద మనిషి పట్టుదలగల వ్యక్తి ఆయనకున్న పరువు ప్రఖ్యాతులు ఈ నగరంలో మరొకరికి లేవు ముకుందం గారంటే నీ కాబోయే మామగారు వారమ్మాయికి సంబంధం చూడమంటే నీ విషయం చెప్పాను సరేనన్నారు అమ్మాయి శాంతి బాగుంటుంది బిఏ రెండవ సంవత్సరం చదువుతోంది తల్లి చిన్నప్పుడు చనిపోతే ముకుందం గారు రెండవ వివాహం చేసుకున్నారు శాంతి చక్కని చుక్క ఇంకా ఆ అమ్మాయి కూడా నీకు నచ్చలేదంటే ఇంకీ జన్మలో నీకు పెళ్ళి అయ్యే యోగం లేదురా నాకు ఇంకా సంబంధాలు వెతికే ఓపిక లేదు నీకు ఇదే చెప్పటం ఆ పైన నీ ఇష్టం జగన్నాథం గొంతు కఠినంగా మారటంతో ఆ కఠినం వెనక కఠోర నిర్ణయం కూడా అర్థమై నవ్వుకున్నాడు ప్రకాష్ చాలేండి మీ ఉపన్యాసం తనకి మాత్రం ఒక వాడు కావాలని లేదంటారా ఈ కుర్రకారికి ఏమేమిటో కోరికలు ఉంటాయి ఆ ప్రకారంగా కాబోయే భార్యను ఊహించుకుంటారు ఆ ఊహ ప్రకారం లేకపోవటమే నచ్చలేదనటానికి కారణం అంది మీనాక్షి అబ్బా ఎంత చక్కగా మేనల్లుడిని సమర్థించుకుని వస్తున్నావే నీకు బోలెడు తెలివితేటలు ఉన్నాయని ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది నా పెళ్లి రోజుల్లో కూడా నాకు బోలెడు కోర్కెలు ఊహలు ఉండేవి ఎంత వద్దన్నా మా పెద్దలు వినకుండా నిన్ను నాకిచ్చి కట్టబెట్టారు నేనేమన్నా బాధపడ్డానా నిన్ను బాధపెట్టానా ఇన్నేళ్ల నుంచి నేను నీతో కాపురం చేయాలా నీకేనాడన్నా కష్టం కలిగించానా అంటున్న వంక చూసి నవ్వుతూ ఎవరి గొప్ప వాళ్ళు చెప్పుకుంటే సరిపోతుందటండి మా ఆయన నాకేనాడు అది లేదు ఇది లేదు అనుకోకుండానే చూసుకుంటున్నారని నేను చెప్పుకుంటే అదొక రకమైన సంతృప్తి కానీ మీకు మీరే గొప్పలు చెప్పుకుంటే వినేవాళ్ళకి తలనొప్పిగా ఉంటుంది అంది మీనాక్షి అబ్బబ్బా ఆపవే మీనాక్షి నీ సోది అక్కడికి మీ పుట్టింటి వాళ్ళు ఇచ్చి పంపిన ఎస్టేట్లు జగన్నాథం మాట పూర్తి కానేలేదు మీనాక్షి గయ్యిమన్నది ఇంకా లాభం లేదనుకున్నాడు ప్రకాష్ అత్తయ్యా ఎంతసేపు మామయ్యతో వాదిస్తూ కూర్చుంటే ఎలా కడుపులో ఎలుకలు గంతలేస్తున్నాయి ఉదయమనగా భోంచేశాను ఎంత ఆకలేస్తోందో చెప్పలేంలే వాళ్ళిద్దరి మధ్య తగువుని వారించేందుకు ప్రతా ప్రకాష్ కుర్చీలోంచి లేచి నవ్వుతూ అన్నాడు నువ్వు బట్టలు మార్చుకుని వచ్చేసరికి వడ్డిస్తాను మీ మామయ్య కూడా నీకోసం కూర్చున్నారంటూనే లోపలికి వెళ్ళింది మీనాక్షి ప్రకాష్ నమ్మలేనట్లుగా వెళ్తున్న మీనాక్షి వైపు చూస్తూ ఉండిపోయాడు అంటే నేను తన టెలిగ్రామ్ చూసుకున్న వెంటనే బయలుదేరి వస్తానని మామయ్యకి తెలుసన్నమాట అంతా ప్లాన్ ప్రకారం జరిగింది అనుకున్న ప్రకాష్ బ్రీఫ్ కేస్ తెరిచి లుంగి లాల్చి తీసుకున్నాడు ఎరా వస్తున్నావా అన్న జగన్నాథం కేకకి వస్తున్నా అన్న సమాధానం వచ్చేసరికి అప్పటికే జగన్నాథం కుర్చీలో కూర్చుని ఉండటం చూసిన ప్రకాష్ నీకు ఆకలిగా ఉందా మామయ్య అని అడిగాడు కూర్చుంటూ ఆ బాగా ఆకలేస్తోందిరా మీ అత్త అదే మధుర మీనాక్షి ఒక్క ఒక్క గారె కూడా పెట్టకుండా అన్నీ నీకోసమే దాచేసింది అసలు నన్ను మంచినీళ్ళు ముట్టుకుంటే అసలు నన్ను మంచినీళ్ళు కూడా ముట్టుకు ఇచ్చేనట్టు లేదు అన్నాడు జగన్నాథం ప్లేట్లో ఉన్న గారెని తీసుకుని తింటూ అయిపోయాయా ఇంకేమైనా చాడీలు మిగిలిపోయాయా గిన్నెలు టేబుల్ మీద సర్దుతూ అడిగింది మీనాక్షి భర్త చూస్తూ ముందు కడుపు నిండనివ్వు ఆ తర్వాత చెప్తాను అన్నట్లు ఒక్క గారెలే అనుకున్నాను పాయసం కూడా చేసావన్నమాట అవునులే అల్లుడుకం చేశావు నాకెప్పుడైనా ఇలా రకరకాలు వడ్డించావా నిష్ఠూరంగా అన్నాడు జగన్నాథం నవ్వాపుకుంటూ అవునులేండి ఎప్పుడైనా బండి పెట్టానా ఏమిటి ఎప్పుడూ చప్పడి మెతుకులే ఉడకేసి పెట్టింది ఆ చప్పుడి మెతుకులకే మీ మామయ్యకి అంత పొట్టొచ్చింది ప్రకాష్ అంది మీనాక్షి ఓరగా భర్తను చూసి నవ్వుకుంటూ నీ చూపు ఎప్పుడు నా పొట్ట మీదనే ఉంటుంది మీనాక్షి నాకు ఇలా దిష్టి పెట్టటం నీకు మర్యాద కాదు నీకు ఇదే చెప్తున్నాను ఇంకోసారి అన్నావంటే చూసుకో ఏం పుట్టింటికి వెళ్ళిపోతారా మీనాక్షి పరిహాసానికి జగన్నాథానికి ప్రకాష్కి నవ్వాగలేదు రెండు నిమిషాలు నవ్వులతో భోజనాల గది ప్రతిధ్వనించింది నువ్వు కూడా కూర్చోకపోయావా అత్తయ్యా అన్నాడు ప్రకాష్ నవ్వు నుంచి తేరుకొని మీ మామయ్యకు అసలే ఆకలిగా ఉంది కొసరి కొసరు వడ్డించితే గానీ ఆ వినాయకుని బొజ్జా నిండదు మిగిలితే తర్వాత తింటాలే మీరు కానివ్వండి అంది మీనాక్షి నవ్వుతూ ఇదిగో మధుర మీనాక్షి బొంగముది పెట్టాడు జగన్నాథం ఎంతో సరదాగా ఉంది మామ విసురుకునే చెణుకులు వింటుంటే ఇలాంటి అన్యోన్య దాంపత్య జీవితం ఎంతమందికి లభిస్తుంది ఇంత మంచి మనసు గలవారి చేతుల్లో తను పెరిగి పెద్దవాడవటం తన అదృష్టం రకరకాల వంటలని పిండి వంటల్ని చూసి ప్రకాష్ ఆశ్చర్యపోయాడు వడ్డిస్తున్న మీనాక్షి ముఖంలో చాలా అలసట కనిపించి ఎంతో బాధపడ్డాడు నా కోసమైనా ఒక కూతుర్ని కన్నట్లయితే నీకింత శ్రమ కలిగేది కాదత్తయ్యా అన్నాడు ప్రకాష్ నవ్వుతూ అంత అదృష్టం కూడా నా బాబు ఇంకీ జన్మకి నువ్వే కొడుకువి నీ కడుపున రెండు కాయలు కాస్తే వాళ్ళని పెంచుకుని సంతృప్తి పడదామనుకుంటే నువ్వు వివాహానికి వాయిదా వేస్తున్నావు అవునరా నువ్వు మీ అత్తయ్య కోసమైనా త్వరగా వివాహం చేసుకోవాలి అన్నాడు జగన్నాథం ప్రకాష్ సరే అనలేదు కాదని అనలేదు నవ్వుతూ ఉండిపోయాడు ఇంటి వ్యవహారాలు రాబడి ఖర్చుల గురించి మాట్లాడుకుంటూ భోజనాలు ముగించుకొని హాల్లోకి వచ్చారు ఇద్దరు మీనాక్షి కూడా భోంచేసి వంట ఇల్లు సర్దుకొని మేనల్లుడు తెచ్చిన పువ్వులు మరవం ప్లేట్లో ఉంచుకొని మాల కట్టుకుంటూ హాల్లో కూర్చుంది జగన్నాథం చుట్ట చుట్టుకుంటున్నాడు ప్రకాష్కి భోజనం చేయగానే సిగరెట్లు కాల్చటం అలవాటు మేనమా మీదురుగా ఎప్పుడూ సిగరెట్ కాల్చి ఎరగడు ఆలస్యం అయిన కొలది పళ్ళు జివ్వుమంటున్నాయి లేచి లోపలికి వెళ్ళాలంటే మేనమామ ఏమనుకుంటాడు అన్న భయంతో అరగంట నుంచి నిలవరించుకుని అలాగే కూర్చున్నాడు చుట్ట చుట్టటం అయిన తర్వాత కొసరు కొరికి ఓ మూలకి ఉఫ్మంటూ ఊది అగ్గిపెట్టె కోసం లాల్చీ జేబులు వెతుక్కున్న జగన్నాథం కనిపించకపోయేసరికి ఒరే ప్రకాష్ అగ్గిపెట్టె ఉంటే ఇలా ఇవ్వరా అని అడిగాడు నా దగ్గర ఎందుకుంటుంది మామయ్య ఉండు లోపలికి వెళ్ళి తెస్తాను అని మేనమామకు మరో మాట్లాడే అవకాశం ఇవ్వకుండా లోపలికి వెళ్ళి వెంకనే తగిలించి ఉన్న ప్యాంటు జేబుల నుంచి అగ్గిపెట్టే సిగరెట్ పెట్టే తీసుకుని తొందరగా సిగరెట్ తీసి నోట్లో పెట్టుకుని అంటించుకుని గట్టిగా నాలుగు సార్లు పొగ పీల్చి వదిలి ఇంకా చాలదన్నట్లుగా మరొకసారి పీల్చాడు ఎంతసేపురా అగ్గిపెట్టె తీసుకొచ్చేది జగన్నాథం కేకతో మరోసారి గట్టిగా సిగరెట్ పీల్చి నోటి నిండా పీల్చి వదిలి సగం ఉన్న సిగరెట్ని పారవేయబోయి మరలా సిగరెట్ నోట్లో పెట్టుకుని గట్టిగా పొగ పీల్చి వదిలి సిగరెట్ని కింద వేసి కాలితో నలిపి టవల్తో పెదాలు తుడుచుకుంటూ అగ్గిపెట్టె తీసుకుని వరండాలోకి వచ్చి దూరంగా నిలబడి మేనమామకు అగ్గిపెట్టి అందించాడు మీ అత్తయ్య పెట్టిన ఏ వస్తువు అంత తొందరగా కనిపించదులే అన్నాడు జగన్నాథం చుట్టనంటించుకుంటూ వెళ్ళగానే కనిపించింది మామయ్య అన్నాడు తొందరగా మరైతే ఎందుకింత ఆలస్యమైందట పట్టుబడిపోయాడు ప్రకాష్ నాలుగు కొరుక్కుంటూ తల వంచుకుని నెమ్మదిగా గదిలోకి వెళ్ళిపోయాడు మంచం మీద పడుకున్నాడే గానీ కళ్ళు మూతపడలేదు శాంతి అంత అందమైందా బిఏ చదువుతోందా తల్లి లేదా ప్రకాష్ ఆలోచనలు శాంతి మీదకి మరలాయి హాల్లో నుండి మాటలు వినిపించడంతో లేచి కూర్చోబోయి ఆగి మాటలు వినిపిస్తున్న వైపు తిరిగి పడుకున్నాడు ప్రకాష్ వచ్చాడని ముకుందం గారికి కబురు చేయకపోయారా అంది మీనాక్షి ఇప్పటి నుంచే ఎందుకే బద్ధకంగా అన్నాడు జగన్నాథం చుట్టమైకంలో మీకు నిద్ర వచ్చేస్తుందని చెప్తున్నాను సాయంత్రం ఆరు గంటలకి పెళ్లి చూపులని ఈ రాత్రికే మా వాడు వెళ్ళిపోవాలంటున్నాడని కూడా చెప్పండి ముకుందం గారికి అబ్బా ఒక్క పది నిమిషాలు నిద్రపోనివ్వవే ఇది మరీ బాగుంది అప్పుడే మూడు గంటలు దాటింది నలుగురం వెళ్తున్నామంటే వారికి ఉన్నంతలో వారు ఏర్పాట్లు చేసుకోవాలిగా ఈలోగా శాంతి కాలేజీ నుంచి వచ్చేస్తుంది మాట మంచి ఈ రాత్రికే మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చేస్తే ఉదయమే ప్రకాష్ వెళ్ళే ఆఫీస్ టైంకి చేరుకోగలడు అంది మీనాక్షి అమ్మాయి అబ్బాయి చూసుకోలేదు ఒకరికొకరు నచ్చారో లేదో తెలుసుకోలేదు అప్పుడే మాటల దాకా వచ్చావు నీ మేనల్లుడిని నమ్ముకోమంటావు మీరెప్పుడు వాడిని ఆడిపోసుకోవటమే విసుక్కుంది మీనాక్షి శాంతి అయినా నచ్చుతుందో లేదో వీడికి అందుకని అంటున్నానే తప్పకుండా నచ్చుతుంది శాంతి నచ్చకపోతే ఇంకా ప్రకాష్కి లోకంలో ఉన్న అమ్మాయిలే నచ్చరు అనుకోవాలి లేదా చత్వరం ఉందని అనుకోవాలి లేదా ప్రకాష్కి జన్మలో వివాహం అయ్యే యోగ్యత లేదనుకోవాలి సూటిగా కఠినంగా మాటలు వినపడటంతో ఆడవాళ్ళ తర్వాతే ఎవరైనా నవ్వుకున్నాడు ప్రకాష్ మేనల్లుడు మనస్తత్వం నీకు అర్థమైనందుకు చాలా సంతోషిస్తున్నాను అన్నారు జగన్నాథం మీనాక్షి ఏం మాట్లాడలేదు పూల చెండుని ముడి చుట్టూ పెట్టుకుంది జగన్నాథం చుట్టనార్పి మూలకి గిరాటేశాడు ఆవిలిస్తూ కూర్చీ వెనక్కి వాలబోతుంటే మీనాక్షి కేకతో సర్దుకుని మరీ కూర్చున్నాడు నేను చెప్పింది మర్చిపోయేరు అంది మర్చిపోలేదు కబురు చేయడానికి ఎవరున్నారు నేనే రావాలి వెళ్తాను వెళ్తాను గానీ నీకు లోపల పనేమన్నా ఉందేమో చూసుకోకూడదు ఆవులిస్తూ అన్నాడు నన్ను లోపలికి వెళ్ళనిచ్చి మీరు గుర్రు పెట్టి నిద్రపోయేందుక అదేం కుదరదు లేవండి ముందు మీరు ఆ పడక కుర్చీలోంచి లేవండి దగ్గరికి వెళ్ళి మరీ అంది మీనాక్షి తప్పదంటావా ఆహా ముందు లేచి ముకుందం గారి దగ్గరికి వెళ్ళి చెప్పిరండి అని పైపంచ తీసి భర్త భుజం మీద వేసింది ఇంకా తప్పదన్నట్లుగా ముక్కుతూ మూలుగుతూ లేచి పైకండుమ దులిపి మరీ వేసుకుని రెండడుగులు ముందుకు వేసి వెనుతిరిగి భార్యవంక కోపంగా చూస్తూ ఉండిపోయాడు తీరుబడిగా ఈ మధుర మీనాక్షి వంక చూడొచ్చును కానీ ముందు మీరు బయటకు అడుగేస్తారా లేదా కోపంగా అంది మీనాక్షి ఆకలితో చంపి చంపి రెండున్నర గంటలకి భోజనం పెట్టావు పోనీ మామూలు భోజనం పెట్టావా అంటే అది కాదు పంచభక్ష పరమాణాలతో ఈ పొట్టెను నింపావు భోంచెయ్యగానే ఒక్క అరగంట అయినా నిద్రపోకపోతే నాకు అసలు ఏమీ బాగోదు అందుకని అబ్బబ్బా మీ నిద్ర పాడుగాను ఈ పని కాస్త పూర్తయ్యాక ఆ మూడు ముళ్ళు వేయించేస్తే హాయిగా వేళా పాడా లేకుండా రోజంతా నిద్రపోవచ్చును మీనాక్షి పోరు పడలేక అతి కష్టం మీద బయటికి వెళ్ళాడు జగన్నాథం మామయ్యకు ఎంత అవస్థ వచ్చింది కొన్ని కొన్ని విషయాలలో మగవాడి బుర్ర కంటే ఆడవారి బుర్ర ఎక్కువగా పనిచేస్తుంది ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవటం ఆలస్యాన్ని సహించలేని తత్వం స్త్రీలది అత్తయ్య వారు కనుక ప్రభుత్వ సంస్థలలో ఉంటే ఏ రోజు ఫైల్ ఆ రోజునే వెరిఫై చేసి మరో రోజుకే ఆ పని జరిగిపోయేటట్టు చూస్తారు అనుకున్నాడు ప్రకాష్ ముకుందం గారిని ఇంటి వద్దనే కలుసుకున్నాడు జగన్నాథం ఇల్లు చాలా దూరం అయినా ఇంటికొచ్చి బాతా కానీ వేసుకునేటంత తీరుబడి జగన్నాథానికి ఉన్న ముకుందం గారికి ఉండదు ఎవరు ఆయన ఎవరు ఆయన్ని కలుసుకోవాలన్నా ఆఫీస్లోనే తప్ప ఇంటి వద్ద కలవరు విషయం విన్న ముకుందం గారికి ఎంతో సంతోషం కలిగింది మనం మాట్లాడుకున్నది మొన్న అప్పుడే మేన నుండి తెప్పించావే అడిగారు ముకుందం నవ్వుతూ ఏ అమ్మాయిని చూపించినా నచ్చలేదని ఇప్పటికే ఓ డజన్ సంబంధాలు చూసి కాదన్నాడు శాంతి నచ్చుతుందన్న ధైర్యంతో వాడికి టెలిగ్రామ్ ఇప్పించి మరీ రప్పించాను ఆలస్యం చేస్తే ఈ పిల్లవాడు మన మాట వినడన్న భయం కూడా లేండి ముకుందంగా నవ్వుతూ జగన్నాథం చేయి పట్టుకుని నీ మేలు మరవలేని జగన్నాథం మన స్నేహానికి విలువ ఇచ్చావు చాలా సంతోషం ఐదు ఆరు గంటల మధ్య పెళ్లి చూపులు ఏర్పాటు చేద్దాం అతనికి శాంతి నచ్చితే ఎంతో అదృష్టవంతుడిని అన్నాడు అలా అనకండి మీ శాంతికి మా ప్రకాష్ నచ్చొద్దు మీరు చెప్పారు రప్పించారు ఒకరికొకరం కావాలనుకుంటునే ఇంతకాలం లాక్కొచ్చాం ఇక ముందు కూడా ఇలాగే ఉండాలి కదా అన్నాడు జగన్నాథం ఎంతో సంతృప్తిగా మాటల్లోనే వచ్చింది శాంతి అంటున్న ముకుందం గారి వంక చూస్తున్న జగన్నాథం గేటు తీసివేసిన చప్పుడికి ఆ వైపుకు చూశాడు చేతిలో పుస్తకాలు పైటతో నిండుగా భుజాలు కప్పుకున్నది నిండుగా హుందాగా ఉన్న శాంతిని అలాగే చూస్తూ ఉండిపోయాడు ఆమె అందమంతా కళ్ళల్లోనూ కొనదేలిన ఆ ముక్కులోనూ ఉందనిపించింది మరోసారి చూస్తే మరోసారి చూడాలనిపించేటంత ఆకర్షణ జగన్నాథాన్ని ముగ్ధుణ్ణి చేశాయి ఎప్పుడొచ్చారు బాబాయ్ దగ్గరికి వచ్చి అడిగింది శాంతి ఇప్పుడేనమ్మా ఏమిటి వాళ్ళు తొందరగా కాలేజీ నుంచో చేస్తున్నావు అని అడిగాడు జగన్నాథం లెక్చరర్స్ ఇద్దరు మెటర్నిటీ లీవ్లో ఉన్నారు ఆ క్లాస్ తీసుకునే మేడంకి తలనొప్పిగా ఉందని రాలేదు ఆంటీ కూడా వచ్చారా అడిగింది లోపలికి చూస్తూ సాయంత్రం వస్తుందమ్మా అని ముకుందం గారితో చెప్పి సెలవు తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు జగన్నాథం శాంతికి వెనకనే ఆమె గదిలోకి వెళ్ళారు ముకుందం గారు తండ్రి వచ్చిన కారణం ఏమిటో అర్థం కాకపోయినా ఏ విషయమైనా మాట్లాడాలనే నేరుగా గదిలోకి వచ్చేస్తారు నీకు సంబంధం తీసుకొచ్చాడు జగన్నాథం అతను నేను చూడాలనే వచ్చాడు ఐదున్నరకంతా నువ్వు ముస్తాబాయి ఉండాలమ్మా నెమ్మదిగా చెప్పారు శాంతి పేలవంగా నవ్వింది ఆ నవ్వు ముకుందం గారిని ఆలోచింపచేసేదిగా ఉంది ఎందుకు నాన్నగారు నా పెళ్లి గురించి మీరంత తొందరపడుతున్నారు మరొక సంవత్సరం ఆగితే నా చదువు పూర్తవుతుంది ఆడపిల్లకి సంబంధం కలిసి వస్తే చేసేయటం మంచిదని నా ఉద్దేశం అందుకని నా మాట ఈ ఒక్కసారికి కాదనకు శాంతి శాంతి జవాబు చెప్పలేక తలవంచుకున్నది తండ్రి ఆవేదనను అర్థం చేసుకున్న శాంతి ఎదురు చెప్పలేకపోయింది ఎప్పటికప్పుడు పెళ్లి చూపులంటూ ముస్తాబవటం వాళ్ల ముందు తలవంచుకొని కూర్చోవటం అమ్మాయి వచ్చి అమ్మాయి నచ్చింది కానీ కట్నం చాలలేదని వారు వెళ్ళిపోవటం అసలు ఈ పెళ్లి చూపులేమిటి ఈ కట్నాలు ఇవ్వటమేమిటి ఏమిటి అమ్మాయి అబ్బాయికే నచ్చాలి కానీ అబ్బాయి అమ్మాయికి నచ్చాలని మాకు మాత్రం ఉండదా ఈ పెద్దలకి ఈ పెళ్లి చూపులకి ఓ దండం కట్నాలు తగ్గనంతకాలం ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగుతుంది ఆడపిల్లలకి ఆడపిల్లల తండ్రులు తొందరపాటుకి ఆవేదనకి వరుళ్ళు ఆకాశంలో ఉండి అందుకోలేరన్న అతిశయంతో ఉన్నంతకాలం ఆడపిల్లకి ఈ చూపుల తతంగం తప్పదు వరుళ్లకు మార్కెట్లో కొనుక్కోవడం తప్పదు ఏమిటమ్మా ఆలోచిస్తున్నావు తండ్రి అడిగేసరి పడి అబ్బే ఏం లేదు నాన్నగారు ఈ విషయం పిన్నితో చెప్పావా ఏది ఇప్పుడేగా జగన్నాథం వచ్చి వెళ్ళింది నీతో మాట్లాడదామని ఇలా వచ్చాను నువ్వు కానివ్వు శాంతి నే వెళ్ళి పార్వతితో చెప్పొస్తాను అంటూ వెళ్తున్న తండ్రి వంక నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది శాంతి పిల్లలకి డ్రెస్ చేస్తున్న పార్వతి భర్తను చూసి కూడా చూడనట్టే తలవంచుకుంది అది చూసి ముకుందంగా ఎంతో బాధపడ్డారు భార్య మనస్తత్వం తెలుసు కాబట్టి పైకి ఏమీ అనలేకపోయారు ఒకవేళ కోపం వచ్చినా భార్య వాగ్దాటి ముందు తనే ఓడిపోతూ ఉంటారు తాను రెండవ పెళ్లి చేసుకోవటమే తప్పు అసలు పశ్చాత్తాపంతో ఆయన మనసు దహించుకుపోతోంది అంతా అయిపోయి పదిహేను సంవత్సరాల వైవాహిక జీవితం గడిచిన తరువాత ఇప్పుడు విచారించి లాభం లేదని కూడా తెలుసు సాయంత్రం ఐదు గంటలకి జగన్నాథం మీనాక్షి వస్తారు ఏమైనా టిఫిన్ కాఫీ ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది పార్వతి అన్నారు జగన్నాథం గారు అప్పుడప్పుడు వస్తూనే ఉన్నారు ప్రత్యేకించి మర్యాదలు ఎందుకో అదే శాంతికి తన వైపు సంబంధం ఉందని చెప్తే తీసి తెప్పించమంటే ఆ కుర్రవాడిని పిలిపించాడు శాంతిని చూసుకొని నచ్చితే లగ్నాలు పెట్టుకుందామన్నాడు నువ్వు విసుక్కోకుండా ఆ కాసేపు నిలబడాలి పార్వతి నెమ్మదిగా చెప్పాడు అంటే నేనేదో రాక్షసనైనట్టు మీ పరువు మర్యాదల్ని నట్టేట్లో కలుపుతున్నట్లు మాట్లాడతారేమిటి శాంతికి వివాహం కావటం నాకు ఇష్టం లేనట్లుగా ఉన్నాయి మీ మాటలు బాత్రూమ్కి వెళ్లేందుకు వచ్చిన శాంతికి తండ్రి సవతల్లి తల్లి మాట్లాడుకునే మాటలు వినిపించి అలాగే నిలబడిపోయింది అది కాదు పార్వతి నచ్చి చెప్పబోయాడు ఏది కాదండి నేనేమన్నా కాళికాదేవిని అనుకున్నారా ఆ కాసేపు శాంతం వహించటానికి నా ప్రయత్నమే కానీ ఇన్ని సంబంధాలు చూశారు ఏ ఒక్కటైనా కుదిరిందా కుదిరినా కుదరకపోయినా మన ప్రయత్నం మనం చేయాలిగా ఎక్కువగా మాట్లాడి నాకు కోపం తెప్పించక పార్వతి వాళ్ళు వచ్చే టైం అవుతోంది ఏమేం కావాలో తెప్పించు విసురుగా బయటకు వచ్చిన ముకుందం గారికి ఎదురుగా శాంతిని చూసేసరికి స్థాను అడుగు ముందుకు పడలేదు తండ్రిని చూసిన శాంతి తలవంచుకొని బాత్రూంలోకి వెళ్ళిపోయింది పార్వతి అన్నమాటలు విన్నది పాపం బాధగా అనుకుంటూ హాల్లోకి వెళ్లారు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన శాంతి గదిలోకి వెళ్ళింది పిన్ని ఏం చీర కట్టుకోమంటావు అని అడిగింది నీకు ఇష్టమైన చీర కట్టుకో శాంతి బీర్వాలో డబ్బుంది వచ్చే బంధువులకి పలహారాలు కాఫీలు ఇవ్వాలిగా బజార్ నుంచి ఏమైనా తెప్పించు ఇప్పుడు నేనేమి వండివార్చలేను అసలే తలనొప్పి పగిలిపోతోంది అంది విసుగుదలగా అలాగే పిన్ని అంటూ బీరువ దగ్గరికి వెళ్ళి తాళం తీసింది పట్టు చీరలు ఒక అరలోనూ వాయిల్ చీరలు మరొక అరలోనూ కాటన్ చీరలు మరొక కరలోనూ ఉన్నాయి ఆలోచించి ఆలోచించి వాయిల్ చీర మ్యాచింగ్ జాకెట్ తీసుకుంది తాళం వేసి డబ్బు కూడా తీసుకుంది తాళం తీసి తాళం వేసి తాళం చేతులు పార్వతికిచ్చింది బజారుకు వెళ్లేందుకు ఇంట్లో ఎవరూ లేరు పిన్ని అంది ఆ సంగతి నాకు చెప్తావేం వెళ్ళి మీ నాన్నకు చెప్పుకో నువ్వు వెళ్ళి తెస్తావో మీ నాన్న వెళ్ళి తెచ్చుకుంటాడో పినతల్లి విసుర్లు శాంతికి కొత్త కాదు ఈ పదిహేను సంవత్సరాల నుంచి అలవాటైపోయింది మారు మాట్లాడకుండా గది దాటిన శాంతిని వెనక్కి పిలిచింది ఏమలా బెల్లం కొట్టిన రాయిలా తలవంచుకొని వెళ్ళిపోతున్నావు ఇవన్నీ చెప్పి మీ నాన్నను నా మీద యుద్ధానికి పంపటానికా మేడ మీద రాజున్నాడు వాడిని పిలిచి బజారుకు పంపించు అలాగే పిన్ని అంటూ నెమ్మదిగా మేడ మీదకి వెళ్ళింది ఈజీ చైర్లో పడుకుని సిగరెట్ కాల్చుతున్న రాజు తలుపు చప్పుడు కావటంతో సిగరెట్ నలిపి యాశ్రోలో వేసి తొందరగా లేచి వెళ్ళి తలుపు తెరిచాడు శాంతిని చూసిన రాజు నవ్వుతూ కళ్ళతోనే ప్రశ్నించాడు అతనలా వెకిలి చేష్టలు చేస్తాడని తెలుసు ఎక్కువగా శాంతి మాట్లాడదు పిన్ని తమ్ముడు కాబట్టి అప్పుడప్పుడు ఇలా ఎదురు పడవలసి వస్తుంది శాంతికి పిన్ని నిన్ను బజార్కు వెళ్ళి స్వీటు హాటు చక్రకేళీలు తీసుకురమ్మని చెప్పింది అంటూ డబ్బులు ఇచ్చింది ఎందుకట ఇంటికి ఎవరో బంధువులు వస్తారట చేస్తున్న ఉద్యోగం కాస్త ఊడిపోయింది మీ నాన్న తన ఆఫీస్లో ఉద్యోగం ఇవ్వకపోతాడా అని వస్తే ఉద్యోగం ఇవ్వకపోగా ఇంటి పనులు బయట పనులు నా చేతనే చేయిస్తున్నారు ఇదేమైనా ధర్మంగా ఉందా శాంతి సమాధానం చెప్పకుండానే శాంతి మెట్లు దిగటంతో రాజుకి కోపం వచ్చింది చేతిలోని డబ్బుని నేలకేసి కొట్టి దెయ్యంలాగా గుడ్లు మిఠకిరించి చూడం మినహా ఎలాంటి జవాబు చెప్పదు మళ్ళా ఎవరో పెళ్లి చూపులకు వస్తామని కబురు చేస్తుంటారు అందుకే ఈ పలహారాల ఆర్భాటం ఎక్కడెక్కడో వెతికి వెతికి తీసుకురాకపోతే శాంతిని నాకు ఇచ్చి పెళ్లి చేయకూడదు రోజు కంటికి కనిపించే నేనెందుకు పనికొస్తాను తన ముద్దుల కూతురికి నుంచో ఆకాశంలో నుంచి ఊడిపడే వాడికే తీసుకొచ్చి చెయ్యాలనే ఆ ముస్లాయిన్ తాపత్రయం ఈ సంబంధం ఎలా కుదురుతుందో నేను చూస్తాను శాంతికి పెళ్ళంటూ జరిగితే నాతోనే జరగాలి అంతే అంతే గిరాటేసిన డబ్బును తీసుకుని జేబులో ఉంచుకుని వచ్చాడు రాజు కథ కొనసాగుతుంది